हेलो एवरीवन, कुकिंग विद कन्या चैनल के स्वागतम सुस्वागतम। इवाला नेनु मी मुंदुकी न्यू इयर विशेस चेप्दामनि वच्चानंडि। विश यू ऑल अ वेरी 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 हैप्पी न्यू इयर। मे गॉड ब्लेस यू विथ लॉट्स एंड लॉट्स ऑफ हैप्पीनेस। नूतन संवत्सर शुभाकांक्षलु, होस वर्षद शुभाशयगलु, आप सबको नया साल मुबारक। నేను ఇవాళ మీ ముందుకి ఒక మంచి రెసిపీ తోటి కూడా వచ్చానండి. మనం యూజువల్గా న్యూ ఇయర్కి ఏం చేస్తాము, ఏదో ఒక కేకో స్వీటో చేసుకుంటాం కదా. ఎప్పుడు కేకే కాకుండా ఈసారి ఈ కొత్త రకం స్వీట్ ట్రై చేయండి. చాలా యునీక్ రెసిపీ తీసుకొని వచ్చాను మీ ముందుకి. ఇంకెందుకు ఆలస్యం, మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్లే ముందు ఇంకొక మాట అండి, ఏంటంటే ఇది నేను ఆరెంజ్ తోటి హల్వా అనమాట. సో ఆరెంజెస్ మేబీ సార్గా పుల్లగా ఉంటే దానికి తగ్గట్లు స్వీట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మీరు నన్ను అనొద్దు, నేను చెప్పలేదు సరిగ్గా అని చెప్పి మా హల్వా పుల్లగా ఉంది అని. సో మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ చూసేద్దామండి. మరి నేను ఇందాక ముందుగా చెప్పినట్లుగా ఇవాళ ఇది ఒక న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ అండి. మీరు ఎప్పుడు చూసి ఉండరు, తిని ఉండరు. చాలా డిఫరెంట్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 5 ఆరెంజెస్ తీసుకున్నానండి. వాటిని ఇలాగా రసం తీసుకోవాలన్నమాట. ఈ ఆరెంజెస్ మీరు తీయగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా దాన్ని బట్టి చూసి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. ఆరెంజెస్ని ఇలా రసం తీసుకున్నాక వీటిని ఆ జ్యూస్ని ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఒక టీ స్ట్రైనర్ తోటి. ఆ తర్వాత ఈ ఫిల్టర్ చేసుకున్నటువంటి జ్యూస్ని మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు 2.5 కప్స్ వచ్చింది ఈ జ్యూసు. చూడండి, 2.5 కప్స్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు హనీ వేసుకోవాలి. ఈ ఆరెంజ్తో కలిసి హనీ ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకని నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానన్నమాట. ఇది మీ ఆప్షను, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కూడాను. ఆ తర్వాత దీంట్లో 1 కప్ కార్న్ఫ్లోర్, అంటే 2.5 కప్స్ జ్యూస్ ఉంది కదండి, 1 కప్ కార్న్ఫ్లోర్ అన్నమాట. కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకుంటే అది నీట్గా కలిసిపోతుందండి. ఆ తర్వాత దీంట్లోకి షుగరు. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఆరెంజెస్ ఉన్నటువంటి పులుపును బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్స్ షుగర్ వేశాను, కలుపుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్ అండి, ఒక బౌలో ప్లేటో మీకు ఏది కావాలంటే అది ఇలా కొద్దిగా కొంచెం ఫ్యూ డ్రాప్స్ నెయ్యి వేసుకుని గ్రేజ్ చేసుకోండి. పొయ్యి మీద బాండి పెట్టుకుని ఈ కలుపుకున్నటువంటి మిశ్రమం మొత్తాన్ని, ఈ మిక్చర్ని దాంట్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై వద్దు. నాకు ఇక్కడ షుగర్ తగ్గింది అనిపించింది కొంచెం, అందుకని నేను ఇంకొక 2.5 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు మీ అకార్డింగ్ టు మీ టేస్ట్ స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఆరెంజెస్ తీయగా ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా పుల్లగా ఉంటాయి, అందుకని. ఇది చూడండి, 8 మినిట్స్ తర్వాత నేను ఇలాగా 8 మినిట్స్ తర్వాత ఇది ఇలాగా దగ్గర పడింది అన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను 1/2 స్పూన్ అంతా జస్ట్ ఫ్యూ డ్రాప్స్ కొంచెం నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే ఆ పైన షైన్ కోసం. అది మీ ఆప్షను, మీకు కావాలంటేనే వేసుకోండి. జస్ట్ 2-3 డ్రాప్స్ వేసానంతే. ఇలా కలిపేసుకున్నాక బాగా దగ్గరగా అయినా కూడా 1-2 మినిట్స్ ఉడికించేస్తే ఇంకా అది చక్కగా షేప్ అది బాగా గట్టిగా వస్తుందండి. అంతే, ఎంతో రుచిగా ఉండేటువంటి మన ఆరెంజ్ తోటి, ఆరెంజ్ జ్యూస్ తోటి కార్న్ఫ్లోర్ హల్వా చాలా డిఫరెంట్గా ఉంది కదా. చూడండి, కలర్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో వితౌట్ ఎనీ కలర్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి ఆరెంజ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట హల్వాలోకి. పైనుంచి కొద్దిగా నట్స్ స్ప్రింకిల్ చేసుకుంటే మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతేనే స్ప్రింకిల్ చేసుకుని ఇలా పైన దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే ఊడకుండా ఉంటాయి. ఇదండి ఇవాళ మన యమ్మీ యమ్మీ న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ. దాన్ని కొంచెం చల్లారని ఇచ్చేసేస్తే ఇది చక్కగా ఇలాగా ఊడొస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా ఊడొస్తుందో. దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొంచెం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో, అది చూడడానికి బాగుంటుంది, ఇష్టమైన వాళ్ళు చేసుకోండి. కొబ్బరి ఇష్టం లేకపోతే పర్వాలేదండి, స్కిప్ చేయొచ్చు మీరు. అది నా దగ్గర ఉందన్నమాట డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అందుకని చేస్తున్నాను, మీ ఇష్టం అది. చూడండి ఎంత బాగా పీసెస్ వచ్చాయో. ఇలా కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది అన్నమాట. ఇదండి ఇవాళ మన న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారండి రెసిపీ ఎలా ఉంది? నచ్చింది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా అసలు చాలా బాగుంటుంది వితౌట్ కలర్ వేయకుండా కదండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక్కసారి విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్.